ఇంట్లో వాస్తు అనేది చాలా ముఖ్యం. ఇంట్లోనే కాదు, ప్రతి రూమ్లోనూ వాస్తు పక్కాగా ఉండాలి. ఏ వస్తువులు ఉంచాలి, ఏ ఉంచకూడదో తెలిసిండాలి. ఆఖరికి బాత్రూంలో కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. అలా పాటించకపోతే అవి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. బాత్రూంకి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలు చూద్దాం. బాత్రూం ఇంట్లో ఉత్తరం లేదా వాయువ్య దిక్కును ఉండాలి. దక్షిణ, ఆగ్నేయ, నైరుతి దిక్కున నిర్మించకూడదు. వాటర్ బకెట్ బాత్రూంలో ఎప్పుడు నింపు ఉంచండి. ఖాళీగా ఉంచాలనుకుంటే దాన్ని బోర్లించి పెట్టాలి. బాత్రూం డోర్ ముందు అద్దం ఉండద్దు, ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. బాత్రూం తలుపు ఎప్పుడూ మూసి ఉంచాలి. తెరిచి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది, ఇంట్లో అందరికీ అడ్డంకులే. బాత్రూంలో ట్యాపులు ఎప్పుడూ లీక్ కాకూడదు, ఆర్థిక నష్టాన్ని తీసుకొస్తాయి. బాత్రూం ఎప్పుడూ వీలైనంత వరకు పొడిగా ఉండేలా చూసుకోండి. బాత్రూంలో స్విచ్ బోర్డులు, గీజర్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఆగ్నేయంలో అమర్చాలి. బాత్రూంకు మంచి వెంటిలేషన్ ఉండాలి, అప్పుడే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. బాత్రూంకు చెక్క తలుపే అమర్చుకోండి. మెటల్ డోర్ వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది, అనారోగ్యాలు ఉంటాయి. బాత్రూంలో ఎప్పుడూ లేత రంగులనే వాడండి. టైల్స్ కానీ గోడల రంగులు కానీ లేత రంగులే ఉండాలి. చాలా మంది పాత చెప్పులు బాత్రూంలో ఉంచుతారు. పాడైపోయిన పాత చెప్పులు వాడకూడదు బాత్రూంలో. ఇవి శని దోషాన్ని కలిగిస్తాయి, ఫలితంగా కష్టాలు ఎదుర్కోవాలి. అలాగే విరిగిపోయిన, పగిలిపోయిన సోప్ కేసులు వంటివి వాడకూడదు. మగ్గులు, బకెట్లు విరిగిపోయినా కూడా కొత్తవి వెంటనే మార్చేయాలి. ఇక తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలిపోతుంది. సాధారణంగా నీళ్లు వెళ్లిపోయే మార్గం దగ్గర జాలి దగ్గర ఆగిపోతాయి, దాన్ని అలాగే వదిలేస్తారు. ఇది కూడా వాస్తు దోషమే. అభివృద్ధి నిరోధకం. బాత్రూంలో రాలిన జుట్టు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేయాలి. తడిబట్టలు కూడా చాలా మంది బాత్రూంలో వదిలేస్తూ ఉంటారు, అస్సలు చేయకూడదు. ఎప్పటికప్పుడు బాత్రూం నుంచి విడిచిన బట్టలను తొలగించేయాలి.